శాంతి ఈరోజుటి మురళి తారీఖు జూన్ పదహారు రెండు వేల ఇరవై ఒకటి ప్రాత మురళి శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మీ వద్ద అవినాశీ రత్నాల అపారమైన ఖజానా ఉంది మీరు వాటిని దానం చెయ్యండి మీ ద్వారం నుండి ఎవరూ తిరిగి వెళ్ళిపోకూడదు ప్రశ్న సర్వ సంబంధాల శాక్రీన్ అయిన తండ్రి తన పిల్లలకు ఏ శ్రీమతాన్నిస్తారు జవాబు మధురమైన పిల్లలు మీ బుద్ధియోగాన్ని అన్ని వైపుల నుండి తొలగించి నన్నొక్కడినే స్మృతి చేస్తూ ఉండండి ఈ ప్రపంచానికి సంబంధించిన వస్తువులు మిత్ర సంబంధికులు మొదలైనవేవీ గుర్తుకు రాకూడదు ఎందుకంటే ఈ సమయంలో అందరూ దుఃఖాన్నిచ్చేవారు విశ్వానికి యజమానులుగా అవ్వాలంటే తప్పకుండా అరవై మూడు జన్మల లెక్కాచారాన్ని సమాప్తం చేసుకునే శ్రమ చేయవలసుంటుంది అన్నీ మర్చిపోయి అశరీరులుగా అవ్వండి అప్పుడు లెక్కాచారాలు సమాప్తమవుతాయి నేను సర్వ సంబంధాల శాంతి మీరు ఎవరి స్మృతిలో కూర్చున్నారు అని బాబ్దాద పిల్లలను అడుగుతున్నారు పిల్లలంటున్నారు బాబా స్మృతిలో స్మృతిలో కూర్చున్నామని గట్టిగా చెప్పాలి పిల్లలైన మీ కనెక్షన్ అనగా ఆత్మల కనెక్షన్ శివ్ బాబాతో ఉంది మీరు ద్వారా శివ్ బాబాకు చెందినవారిగా అవుతారు ఎందుకంటే శివ్ బాబా వీరి ద్వారానే కలుస్తారు వీరిని మధ్యవర్తి అని కూడా అంటారు మీకు మధ్యవర్తితో ఎటువంటి కనెక్షను లేదు మీరు వీరి ద్వారా వారిని కలుస్తారు అందరి పుచ్చుకునే లెక్కలు తండ్రితో ఉండాలి వీరితో కాదు వీరి ఇచ్చిపుచ్చుకోవడం కూడా తండ్రితోనే ఉంటుంది వీరు కూడా బాబా నాదంతా మీది అని ఆ తండ్రితో అంటారు మీకు కూడా ఒకటేమో మేము ఆత్మలము అన్న నిశ్చయం ఉంది మరియు రెండవది ఇప్పుడు ఆత్మలైన మేము పరంపిత పరమాత్మ నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అన్న నిశ్చయం కూడా ఉంది మనస వాచ కర్మణ తనువు మనస్సు ధనములతో మనం శివబాబాకు సహాయకులుగా అవుతాం ఇవన్నీ శివ్ అర్పణ చేయడం జరిగింది అప్పుడు శివ్ ఇది ఇలా ఇలా చేయండి అని డైరెక్షన్స్ ఇస్తారు దీనినే శ్రీమతం అని అంటారు నేను ఈ పాత తనువులో ప్రవేశిస్తానని తండ్రి స్వయంగా అంటారు వీరు కూడా పతితం నుండి పావనంగా అవుతూ ఉన్నారు ఇలా ఎవరన్నారు శివ్ బాబా అన్నారు బ్రహ్మ కూడా పావనంగా అవుతూ ఉన్నారు వీరికి కూడా నాతోనే లెక్క ఉంది వీరితో ఎవరికీ ఏ లెక్క లేదు శివ్ బాబా కేర్ ఆఫ్ అని మీరు ఉత్తరం రాస్తారు కానీ మాయ ఎటువంటిదంటే అది నిరంతరం స్మృతి చేయనివ్వదు యోగాన్ని పదే పదే తెంచివేస్తుంది ఒకవేళ ఈ పురుషార్థాన్ని పక్కాగా చేసినట్లయితే ఇక మిగిలినదంతా మర్చిపోతారు శరీరాన్ని కూడా మర్చిపోతారు శరీరం అనేది ఉండడం ఉంటుంది కానీ ఆత్మకు వీటన్నిటి పట్ల ద్వేషం కలుగుతుంది ఇటువంటి స్థితిని తయారు చేసుకునే అభ్యాసం చేయవలసి ఉంటుంది మనకు అంతిమంలో మన శరీరం కూడా గుర్తుకు రాకూడదు స్వయాన్ని అసరీరిగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి అంటారు నేను సదా అశరీరిని మీరు కూడా అశరీరులుగా ఉండేవారు తర్వాత మీరు పాత్రను అభినయించారు ఇప్పుడు మళ్ళీ మీరు పాత్రను అభినయించాలి ఇదే శ్రమ విశ్వానికి యజమానులుగా అవ్వడం అనేది చిన్న విషయమా మనుష్యులే విశ్వానికి యజమానులుగా అవ్వగలరు ఈ దేవతలు కూడా మనుష్యులే కాని వీరిని దైవీ గుణాలు కలిగిన దేవతలని అంటారు లక్ష్మీనారాయణలు విశ్వానికి యజమానులుగా ఉండేవారు వీరికి తమ పిల్లలుంటారు ఆ పిల్లలు వీరిని తల్లిదండ్రులుగా భావిస్తారు కానీ ఈ రోజుల్లో మనుష్యులు అందశ్రద్ధ కారణంగా ఈ లక్ష్మీనారాయణలను త్వమేవ పిత త్వమేవ బంధు సఖ అని అంటారు వాస్తవానికి ఈ మహిమ శివ బాబాది మీరు సర్వగుణ సంపన్నులు అని దేవతల మహిమను పాడతారు కానీ వారిని ఎందుకు పూజిస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మీరు నీవే తల్లివి తండ్రివి అనే మహిమను పాడరు అయితే ఆ శివ్ బాబా నిరాకార పరంపిత పరమాత్మ అని మీకు తెలుసు వారి నుండే అపారమైన సుఖం లభిస్తుంది మిగిలిన సంబంధికులు మొదలైన వారి నుండి దుఃఖమే లభిస్తుంది వీరు సాక్రీన్ వంటివారు వీరి ద్వారా సర్వసంబంధాల మాధుర్యం అనుభవం అవుతుంది అందుకే చిన్నాన్న మామయ్య మొదలైన వారందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించి నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు దుఃఖహర్త సుఖకర్త అని మీరు పాడతారు కూడా సరువుల సద్గతి దాత ఒక్కరే వారే మనకు సర్వస్వము లౌకిక తండ్రి నుండి కూడా దుఃఖం లభిస్తుంది ఇకపోతే టీచర్ అయితే ఎవ్వరికీ దుఃఖాన్నివ్వరు టీచర్ వద్దకు వెళ్లి చదువుకోవడంతో మీరు శరీర నిర్వహణార్థం సంపాదిస్తారు కళలు నేర్పించేవారు కూడా ఉంటారు వారంతా అల్పకాలానికి మాత్రమే టీచింగ్ చేస్తారు భక్తిలో కూడా ఒక్క రామునికి లేక పరంపిత పరమాత్మకు మాత్రమే మహిమ చేస్తారు వారినే స్మృతి చేస్తారు వాస్తవానికి భక్తి కూడా ఒక్కరికే చేయాలి వారొక్కరే మిమ్మల్ని పూజ్యులుగా చేస్తారు మీరు మొట్టమొదట ఒక్క శివబాబానే పూజిస్తారు దానిని సతోప్రధాన భక్తి అని అంటారు తర్వాత ఆత్మ కూడా సతోప్రధానం నుండి సతో రజో తమోగా అవుతుంది మనం పూజారులుగా అవుతామని మీరు అర్థం చేసుకున్నారు ముందు మీరు ఒక్క శివునికే పూజ చేస్తారు తర్వాత కళలు తగ్గిపోతూ వస్తాయి భక్తి కూడా సతో ప్రధానం నుండి సతో రజో తమోగా అయిపోతుంది డ్రామా అంతా మీపైనే తయారు చేయబడింది మీరే పూచులు మీరే పూజారులు ఎవరైతే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారో ఈ కథ వారిదే ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకున్నారు అనేది తండ్రి వారికే తెలియచేస్తారు ఈ లెక్కంతా వారిదే ఎవరైతే మొట్టమొదట పూజ్య దేవీ దేవతలుగా అవుతారో వారే పూజార్లుగా అవుతారు తండ్రి అంటారు నేను కల్ప కల్పము వచ్చి మిమ్మల్ని చదివిస్తాను మరియు దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను రాజయోగాన్ని నేర్పిస్తాను గీతలో పొరపాటున కృష్ణ భగవాను వాచ అని రాసేశారు భగవంతుడైతే ఒక్కరే ఉంటారు వాళ్ళు రాయి రప్పల్లో కన కణంలో పరమాత్మ ఉంటారని అంటారు కాని అలా ఉండరు భగవంతుని మహిమ అపారమైనది ఓ బాబా మీ గతి మతి అతీతమైనవి అని అంటారు అనగా మీకు ఏ శ్రీమతమైతే లభిస్తుందో అది అన్నిటికన్నా అతీతమైనది తండ్రినే గతి సద్గతి దాత పరంపిత పరమాత్మ అని అంటారు అప్పుడు బుద్ధి పైకి వెళ్తుంది దుఃఖం సమయంలో వారి స్మృతే కలుగుతుంది ఒకవేళ సీతారాములు బుద్ధిలో ఉంటే రామాయణమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది మీరు ఆ ఒక్క తండ్రినే పిలుస్తారు ఒక్క తండ్రితో తప్ప ఏ సాకారి మనిషితో కాని ఆకారి దేవతతోగాని బుద్ధిని జోడించకూడదు పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే ఏ సత్సంగంలోనైనా సరే పతిత పావన సీతారామ అని పాడతారు కానీ అర్థమేమీ తెలీదు ఇదంతా భక్తి మార్గపు గాయనం అందరూ రావణుడి జైల్లో ఉన్నారు భక్తి మార్గంలో చాలా భ్రమిస్తారు ఇక్కడ భ్రమించే ఏమీ లేదు పిల్లలు బుద్ధిలో మంచి రీతిగా పాయింట్లను ధారణ చేయాలని రెగ్యులర్గా చదువుకోవాలని తండ్రి అర్థం చేయిస్తారు ఒకవేళ ఏ కారణంగానైనా ఉదయం వెళ్ళలేకపోతే మధ్యాహ్నం వెళ్ళాలి అలాగని ఎవరినీ విసిగించకూడదు రోజంతా ఉంది కదా ఏదో ఒక సమయంలో వెళ్లి చదువుకోవాలి ఈ అక్కయ్యలు ఉదయం నుండి మొదలుకొని సాయంత్రం వరకు సేవలో ఉంటారు సర్వీస్ స్టేషన్లు రోజంతా తడిచి ఉంటాయి ఎవరైనా వస్తే వారికి మార్గాన్ని తెలియచేయాలి మీకు ఇద్దరు తండ్రులున్నారు ఈ విషయం గురించి ఆలోచించండి అని మొట్టమొదట తెలియచేయాలి దుఃఖంలో పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు కదా నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని ఇప్పుడు శివ్ బాబా అంటారు మృత్యువైతే ఎదురుగా నిలబడి ఉంది ఇది అదే మహాభారత యుద్ధం పెద్ద లక్షాధికారులు కోటీశ్వర్లు పెద్ద పెద్ద భవనాలు మొదలైనవి నిర్మిస్తారు కానీ అవి మిగలవు అవన్నీ కూలిపోనున్నాయి వారు కలియుగం ఆయువు లక్షల సంవత్సరాలని భావిస్తారు దీనినే ఘోర అంధకారం అని అంటారు ఎవరి వద్దనైనా ధనం ఉంటే ఇల్లు కట్టుకోవచ్చా అని అడుగుతారు ధనం ఉంటే కట్టుకుంటే కట్టుకోండి అని బాబా అంటారు ధనం కూడా మట్టిలో కలిసిపోనున్నది ఇదంతా తాత్కాలికం ఈ ధనమంతా సమాప్తమైపోతుంది ఏమీ మిగలదు కావున కట్టుకుంటే కట్టుకోండి అందులో గీతా పాఠశాలను ఏర్పాటు చేయండి మీ ద్వారం వద్దకు ఎవరొచ్చినా సరే వారికి ఎటువంటి భిక్ష ఇవ్వాలంటే దానితో వారిని విశ్వానికి యజమానులుగా తయారు చేయాలి మీ వద్ద అపారమైన జ్ఞానధనం ఉంది ఇంత జ్ఞానం ఎవరి వద్ద లేదు మీలో ఎవరికైతే అనేక జ్ఞానరత్నాలు బుద్ధిలో నిండి ఉన్నాయో వారే అందరికన్నా షావుకార్లు ఎవరొచ్చినా సరే మీరు వారి జోలిని నింపండి మీ వద్ద అంతటి ఖజానా ఉంది కేవలం ఈ బోర్డు పెట్టండి రండి మేము మీకు సదా సుఖమయంగా ఉండే స్వర్గ వారసత్వాన్ని పొందే మార్గాన్ని తెలియచేస్తాము రండి అని కాని పిల్లల్లో ఆ నశ ఉండటం లేదు ఇక్కడ నశా ఎక్కుతుంది బయటకు వెళ్లడంతో మర్చిపోతారు అభిరుచి ఉండాలి ఎవరొచ్చినా సరే వారి నావ తీరానికి చేరే మార్గాన్ని తెలియచేయాలి మీ వద్ద చాలా భారీ ధనం ఉంది మీ వద్దకు ఏ బికారి వచ్చినా లక్షాధికారి వచ్చినా మీరు వారికి కూడా అనేక రత్నాలను ఇవ్వవచ్చు ఇక్కడ బాబా నశా ఎక్కిస్తారు మళ్ళీ సోడా వాటర్ వలే అయిపోతారు బాబా మీ జోలిని అవినాశీ రత్నాలతో నింపుతారు కానీ నెంబర్ వారుగా ఉన్నారు ఎవరి భాగ్యంలో ఉంటే వారు పూర్తిగా ధారణ చేస్తారు బాబా అంటారు ప్రయత్నం చేసి మీరు నిరంతర స్మృతిలో ఉండండి సెంటర్కు వెళ్ళి ఒక చోట కూర్చోవాలని కాదు నడుస్తూ తిరుగుతూ సమయం లభించినప్పుడల్లా తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి చేతులు పనివైపు హృదయం అనగా బుద్ధి యోగం తండ్రితో పాటు ఉండాలి తండ్రి స్మృతితో మీకు చాలా కళ్యాణం జరుగుతుంది ఇరవై ఒక్క జన్మలకు మీరు షావుకార్లుగా అవుతారు అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు భారత్ స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా ఉంది ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ సతోప్రధానంగా అయిపోతుందని తండ్రి అంటారు తండ్రిని స్మృతి చేసినట్లయితే నశ ఎక్కుతుంది మనంతటి ధనవంతులు సృష్టిలో ఎవరూ లేరు తండ్రే గుర్తు ఉండకపోతే ధనం ఎక్కడి నుండి వస్తుంది స్వర్గంలోనైతే పిల్లలైన మీకు అపారమైన సుఖం లభిస్తుంది శాస్త్రాలలో ఎన్ని కట్టుకథలను రాసేశారు రామ రామ ప్రజా అని ఈ విధంగా రాసేశారు అంటే దీని అర్థం రాముని రాజ్యంలో ప్రజలు కూడా షావుకార్లై మరియు ఆ నగరంలో అందరూ దాతలు కావున ధర్మానికి సదా ఉపకారం జరుగుతుంది అని ఈ విధంగా పాడతాడు కూడా మరోవైపు రాముని సీత అపహరించబడినారు అని వానర సైన్యాన్ని తీసుకున్నారు అని కూడా చెప్తారు ఇంతకు ముందు మీరు కూడా చదివేవారు ఏమీ అర్థం చేసుకునేవారు కాదు ఇప్పుడు ఎంత బాగా అర్థమవుతాయి ఎంత విచిత్రమైన విషయాలను రాసేశారు అసలు నేను ప్రకృతిని ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుందని తండ్రి అంటారు త్రిమూర్తి చిత్రంలో కూడా బ్రహ్మ విష్ణు శంకర్లను చూపిస్తారు కానీ విష్ణువు ఎవరు ఎక్కడ ఉంటారు అనేది అర్థం చేసుకోరు విష్ణు మందిరాన్ని నరనారాయణుని మందిరం అని అంటారు కానీ అర్థమేమీ తెలుసుకోరు ఈ లక్ష్మీనారాయణులు విష్ణువు యొక్క రెండు రూపాలు వీరు సత్యుగంలో రాజ్యం చేసేవారు ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు ఎవరొచ్చినా సరే మనం బ్రహ్మ కుమార కుమారీలం కనుక ప్రజాపిత బ్రహ్మ అందరికీ తండ్రి అవుతారని చెప్పండి వారికి అనేక మంది ప్రజలున్నారు వారి పేరునైతే విన్నారు కదా భగవంతుడు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించారు తండ్రి తప్పకుండా పిల్లలకు వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు కదా పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు మీరు శివ్ బాబా నుండి వారసత్వాన్ని పొందుతారు ఒకరేమో లౌకిక తండ్రి రెండవ వారు పారలౌకిక తండ్రి ఇప్పుడు మీకు ఈ అలౌకిక తండ్రి లభించారు వీరు వజ్రాల వ్యాపారిగా ఉండేవారు ఇంతకుముందు వీరికి కూడా ఏమీ తెలియదు అందుకే వీరి అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమంలో వీరిలో ప్రవేశిస్తాను అని బాబా అంటారు వానప్రస్తులుగా అయ్యే ఆచారం కూడా భారత్లో ఉంది అరవై సంవత్సరాల తర్వాత గురువు వద్దకు వెళ్ళిపోతారు తండ్రి వీరిలో ప్రవేశించి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి అని చెప్తారు అందరూ ముక్తిని కోరుకుంటారు కానీ ముక్తి గురించి ఎవరికీ తెలీదు బ్రహ్మతత్వంలోనైతే ఎవరూ లీనం అవ్వలేరు ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది అందరూ పాత్రను అభినయించాల్సిందే ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతాయని అంటారు ఈ అనాది డ్రామా తయారు చేయబడింది మీరు ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయించాల్సిందే ఇక్కడ జ్ఞాన డాన్స్ జరుగుతుంది వారేమో ఢమరుకాన్ని చూపిస్తారు సూక్ష్మవతన వాసి అయిన శంకరుడు ఇప్పుడు ఢమరుకాన్ని ఎలా మ్రోగిస్తారు మీరు కోతుల వలె ఉండేవారని తండ్రి అర్థం చేయించారు కనుక వానర సైన్యమైన మిమ్మల్ని తీసుకున్నారు బాబా మీ ఎదురుగా జ్ఞానమనే ఢమరుకాన్ని మ్రోగిస్తున్నారు మీకు జ్ఞానాన్ని ఇస్తారు ఇప్పుడు మీ ముఖాన్ని మరియు గుణాలను రెండింటినీ పరివర్తన చేస్తున్నారు కామచితిపై కూర్చొని మీరు నల్లగా అయిపోయారు బాబా మిమ్మల్ని మళ్ళీ జ్ఞానచితిపై కూర్చోబెట్టి ముఖాన్ని మరియు గుణాలను రెండింటినీ పరివర్తన చేసి నల్లగా వారి నుండి సుందరంగా చేస్తారు ఇక్కడ బాబా ఎంతటి ఎక్కిస్తారు మరి ఆ నశ ఎందుకు మాయమైపోవాలి అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ తండ్రి ఏదైతే అపారమైన జ్ఞానధనాన్ని ఇచ్చారో అది ధారణ చేసి స్వయం కూడా షావుకార్లుగా అవ్వాలి మరియు అందరికీ దానం కూడా చేయాలి ఎవరొచ్చినా సరే వారి జోలిని నింపాలి రెండవది తండ్రి స్మృతితోనే కళ్యాణం జరగనున్నది అందుకే నడుస్తూ తిరుగుతూ ఎంత వీలైతే అంతా తండ్రి స్మృతిలో ఉండాలి సర్వ సంబంధాల మాధుర్యాన్ని ఒక తండ్రి ద్వారా తీసుకోవాలి మొత్తం వృక్షం యొక్క నాలెడ్జ్ను స్మృతిలో ఉంచుకొని తపస్య చేసే సత్యమైన తపస్వి మరియు సేవాధారి భవ వివరణ తపస్వీలు వృక్షం కింద కూర్చొని తపస్య చేస్తున్నట్లుగా భక్తి మార్గంలో చూపిస్తారు దీని వెనుక కూడా ఒక రహస్యం ఉంది పిల్లలైన మీ నివాసం ఈ సృష్టి రూపీ కల్ప వృక్షం యొక్క వేర్లలో ఉంది వృక్షం కింద కూర్చోవడంతో మొత్తం వృక్షం యొక్క నాలెడ్జ్ బుద్ధిలో స్వతహాగా ఉంటుంది కనుక మొత్తం వృక్షం యొక్క నాలెడ్జ్ని స్మృతిలో ఉంచుకుని సాక్షిగా అయ్యి ఈ వృక్షాన్ని చూడండి అప్పుడు ఆ నశ సంతోషాన్ని కలిగిస్తుంది మరియు దీంతో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది మరియు సేవ చేస్తున్నప్పుడు దానితో పాటు తపస్య కూడా ఉంటుంది స్లోగన్ తనువు యొక్క అనారోగ్యం పెద్ద విషయమేమీ కాదు కానీ మనస్సు ఎప్పుడు అనారోగ్యం పాలు అవ్వకూడదు అచ్చా Om Shanti。Um Sh